హోప్ ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది? ఏ ఇయర్ లో హోప్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అంటే ఏం చెప్పండి? శ్రీలింగంబలితో పాటు నేను పుట్టిన ప్రాంతం ఆషాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న క్రీడాకారులని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వారిని అంటే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ నా వంతుగా సాయం చేసి వారికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఈ 65 రోజులుగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏమేం కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్పండి? ఒక మేము మా హోప్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక 30,000 మంచి క్వాలిటీ శానిటైజర్ను అందరికీ అందజేయడం జరిగింది. దీంతో పాటు మేము ఒక N95 కానీ ఫిల్టర్ మాస్కులు, రీయూజబుల్ మాస్కులు, క్లాత్, వీనస్ మాస్క్ మొత్తం కలిసి ఇప్పటికీ 21,000 చేంజ్ నేటి వరకు మాస్కులను పంపిణీ చేశాము. టీమ్ ఏమన్నా ఉందా సార్ హోప్ ఫౌండేషన్ కి, లేదంటే మీరు ఒక పిలుపుతో మీ మీద అభిమానంతో వాళ్ళందరూ వస్తున్నారంటే ఏం చెప్తారు? అందరూ నన్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరు హోప్ ఫౌండేషన్ సభ్యులని తెలియజేసుకుంటున్నాను. రాబోయే GHMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకే హోప్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ ఉధృతంగా చేస్తున్నారా కొండా విజయ్ కుమార్ గారు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న సమయంలో నాకు ఇలాంటి రాజకీయ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఆల్ పార్టీస్ నాయకులు అందరూ నాకు వెల్ విషెస్, నేను అందరికి వెల్ విషెస్. ఒకవేళ ఏదన్నా పార్టీ అవకాశం ఇచ్చి విజయ్ గారు మీరు ఖచ్చితంగా బరిలో ఉండాలి అని ఒత్తిడి తెచ్చినా అడిగినా మీరు సంసిద్ధంగా ఉండబోతూ ఉన్నారా రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? రాజకీయాలకు నేను రావడం అనేది జరగదు.